ఈవెంట్ లకి సినిమా ఫంక్షన్ లకి వెళ్ళాలంటే టెన్షన్ పడుతున్నారు స్టార్లు. అక్కడే కాదు, సోషల్ మీడియాలో కూడా వదలటం లేదు ఫ్యాన్స్. ఈ సినిమా ఎంతవరకు వచ్చింది, ఆ సినిమా రిలీజ్ ఎప్పుడు అంటూ అప్డేట్స్ కోసం వెంట పడుతున్నారు జనాలు. ప్రభాస్ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ వరకు ఫ్యాన్స్ నుంచి అప్డేట్స్ తాకడి తప్పడం లేదు. ఈ గోల భరించలేక పవన్ కళ్యాణ్ టీం పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఈ మధ్య ఏ ఈవెంట్ కి వెళ్ళినా అసలు ఆ ఈవెంట్ తో సంబంధం లేకుండా అప్డేట్స్ గురించి అడుగుతున్నారు ఫ్యాన్స్. లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ అప్కమింగ్ మూవీ ఓజి గురించి అప్డేట్స్ ఏంటని సోషల్ మీడియాలో గోల పెడుతున్నారు ఫ్యాన్స్. అయితే అసలు సినిమా షూటింగే జరగడం లేదు, అప్డేట్స్ ఎక్కడి నుంచి ఇవ్వాలి అంటూ నెత్తి నోరు మొత్తుకుంటూ క్లారిటీ ఇచ్చారు టీం. సినిమా మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇస్తాం, అప్పటి వరకు మమ్మల్ని వదిలేయండిరా మహాప్రభో అంటూ పోస్ట్ పెట్టింది టీం. పవన్ కళ్యాణ్ సినిమా అంటే జనరల్ గానే క్యూరియాసిటీ ఉంటుంది జనాల్లో. స్పెషల్లీ ఇప్పుడు పవన్ చేస్తున్న సినిమాలన్నీ ఇంట్రెస్టింగ్ మూవీసే కావడం, విపరీతమైన బజ్ క్రియేట్ అవడంతో అసలు షూటింగ్ అప్డేట్స్ ఏంటి, ఎవరెవరున్నారు అంటూ ఎప్పుడు అడుగుతూనే ఉంటారు జనాలు. అందుకే ఎందుకొచ్చిన గొడవని పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ మూవీకి సంబంధించి నన్నేం అడగొద్దు ప్లీజ్ అంటూ బతిమాలుకోవాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ సినిమాలకే కాదు, ఈ మధ్య ఈవెంట్ తో సంబంధం లేకుండా గెస్ట్ గా అటెండ్ అయినా కూడా ఆ సినిమాల గురించి అడిగి మరీ ఇబ్బంది పెడుతున్నారు. ఇలాగే ఏదో చిన్న సినిమాని ప్రమోట్ చేయడానికి వచ్చిన డైరెక్టర్ మారుతిని ప్రభాస్ తో చేస్తున్న సినిమా ఎంతవరకు వచ్చింది, అప్డేట్ ఇవ్వండి అంటూ అడిగి గోల చేశారు ఫ్యాన్స్. మారుతి కూడా నన్నేం అడక్కండి ప్లీజ్ అంటూ తప్పించుకున్నారు. చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ నుంచి అప్డేట్స్ ఇవ్వమంటూ సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడుస్తోంది. రెండేళ్ల నుంచి సెట్స్ మీదున్న ఈ సినిమాకు సంబంధించి టైటిల్ తప్పించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు టీం. అయితే ఇలా గొడవ చేస్తున్నారని ఫస్ట్ సాంగ్ దీపావళికి రిలీజ్ చేస్తున్నామంటూ అనౌన్స్ చేసి తర్వాత సారీ ఇప్పుడు కాదంటూ మాట మార్చేశారు. దాంతో చరణ్ మూవీ అప్డేట్ గొడవ సోషల్ మీడియాలో మరీ ఎక్కువైపోయింది. మరి ఈ సినిమా నుంచి అప్డేట్ ఎప్పుడిస్తారో వెయిట్ చేసి చూడాల్సిందే. ఇలా సినిమాతో సంబంధం లేకుండా హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇలా అందరినీ అప్డేట్స్ అంటూ అడుగుతున్నారు ఫ్యాన్స్.